స్మై ప్రదీయత ఆ రాజ్యాన్ని లక్ష్మణుడికి ఇచ్చాయి పాలించుకుంటాట అని చెబితే భరతుడు ఎందుకు అని కాని ఏమి అని కాని ఒక్క మాట మాట్లాడకుండా నీకు ఇచ్చేస్తాడు అన్నాడు ఆయన అనగానే లక్ష్మణస్వామికి ఒక్కసారి కంపం కలిగి వివేశ స్వామి గాత్రాని లజ్జయ సిగ్గుపడిపోయాడు ఆయన ఎంత అనేసాడు రామచంద్రుడు లక్ష్మణస్వామికి సంపదల మీద వ్యామోహమా అన్నగారి వెనకాతల అరణ్యానికి ఎందుకు వచ్చాడండి ఆయన కొంచెం గుహుణ్ణి దాటిన తర్వాత భరద్వాజాశ్రమానికి వెళ్ళే దారిలో మధ్యలో రామచంద్రుడు మళ్ళీ ఓసారి లక్ష్మణస్వామికేసి చూసి లక్ష్మణ నువ్వు ఇంటికి వెళ్ళిపోకూడదు అన్నాడు ఆయన అదేంటన్నయ్య అలా అన్నావు అంటే రామచంద్రుడికి మాట్లాడటం బాగా తెలిసినవాడు కదా ముందు ఇంటికి వెళ్ళిపో అని అనడు ఏదైనా మరీ భార్యా వ్యామోహం కలిగిన వాళ్ళు చూడు నాన్నగారు పాప నన్ను విడిచిపెట్టలేడు ఆవిడికి వాడు కాదనలేడు ఇలా అవస్థపడ్డాడు ఆయన అని అలా మాటలు చెప్తూ చెప్తూ ఓరే కైకేయి గారి పెత్తనం వస్తే మీ అమ్మగారిని మా అమ్మగారిని బతకనిస్తుందా ఇప్పుడే బ్రతకనివ్వడం లేదు కదా ఇంక వాళ్ళ అబ్బాయి ప్రభు అయిన తర్వాత ఏమన్నా చూస్తుందా ఆవిడ ఎన్ని ఇడుమలు పెడుతుందో లక్ష్మణ నువ్వు ఇంటికి వెళ్ళిపోయి మా అమ్మగారిని మీ అమ్మగారిని జాగ్రత్తగా చూడరా అన్నాడు ఈ మాట అనడంలో రామచంద్రుని ఉద్దేశం ఏమిటి లక్ష్మణుడు అడవికి పెడుతున్నావు అనగానే సాధారణంగా మనం గుమ్మంలోకి పెడుతున్నాం అనగానే పిల్లలు తయారైపోతారు నేను వస్తానని అలా ఈ లక్ష్మణుడు కూడా నేను అడవికి బయలుదేరగానే సంబరపడిపోయి నాతోటి వచ్చేసాడు ఆయన కానీ నాలుగు అడుగులు నడిచిన తర్వాత ఎంత కష్టం అండి అరణ్యంలో ఇంతవరకు రథం మీద తిరిగారు ఏ చెప్తారు హనుమన్ నాటకంలో ఇప్పుడు రథం లేదు కాలి నడకని వెళ్ళాలి సరే వీళ్ళిద్దరూ మగవాళ్ళు మా ప్రక్కన సీతమ్మ ఉంది ఆవిడ ఒక నాలుగు అడుగులు వేసింది ఎప్పుడైనా నడిచి ఎరుగునా సీతమ్మ ఎంత సౌకుమార్యం కలిగిన ఆవిడ పంకజరజస్సు పాద రుందుదా అంబడిచే జనలో జన చర్చా సహ కుమార్ నిహాన పిరాట్టి మార్ ఎలాంటి ఆవిడ పంకజరం దుదమాంబీ పాదారుం దుదమే బంకజరేటి భృషాలోకితై అంగంలాని రథాంబ సాహసవిధ లీలందగ్రహ లీల కోసం కమలాన్ని పట్టుకుంటుంది చేత్తో అమ్మగారు పట్టుకుంటే ఆపసోపాలు పడి ఈ కమలాన్ని చేత్తో మొయ్యలేక కాసేపు ఈ చేత్తో పట్టుకుని కాసేపు ఈ చేత్తో పట్టుకుని నానా నా పడుతూ ఉంటుంది అంత సౌకుమారి అబ్బా ఈవిడ ఎంత అందంగా ఉందే అని చలికత్తలు పదే పదే చూచేటప్పటికీ వాళ్ళ చూపుల వేడిమి సోకి వాడిపోతుంది అసలు కమలంలో నిలబడితే కమలపు పుప్పొడి పాదములకు గుచ్చుకుంటున్నట్లుగా ఉంటుంది అంత సౌకుమారి ఆవిడ ఇవాళ సనిగ్ధ పాదారవింద ఈ సీతమ్మ ఇంత సౌకుమార్యంగా పెరిగినాడు ఎక్కడైనా పుట్టింట్లో అయినా అబురమే అత్తింట్లో అయినా ముగ్గురత్తలు ఓ అత్తగారు వస్తుంది సీత ఈ పచ్చడి చూడు సీత ఈ చూడు సీతమ్మని ఎక్కడైనా నడవనిస్తారండి ముగ్గురత్తలు మురిపంగా చూసుకునే గోడలు సీతమ్మ అంటే అలాంటి ఆవిడ నడిచి వస్తుంది ఎలా ఉంది నేల మీద ఇదేం అరణ్యం ఇదేం రోడ్డా ఎలా ఉంటుందండి గుచ్చుకుంటూ ఉంటాయి కాళ్ళకు నడుస్తుంది ఒక నాలుగు అడుగులు నడిచింది ఏమండి భరద్వాజాశ్రమం ఇంకెంత దూరం అండి అని అడిగింది రామచంద్రుడిని ఇంకా ఎక్కడ ఇంకా ఓ పది కిలోమీటర్లు నడవాలి ఇవిడ నాలుగు అడుగులు నడిచింది ఎంత దూరం అండి అని అడుగుతుంది ఇక్కడే అన్నాడు ఈయన సరే మళ్ళా ఇంకో పది అడుగులు వేశారు ఏవండి ఇంకా ఎంత దూరం అండి అన్నాడు లీలా లీలాచంక్రమణం అంటే ఏంటండి రామచంద్రుడికి మరీ సరదా ఎక్కువై ఒక్కసారి సీతమ్మని ఎత్తుకుని ఇలా గిరగర తిప్పాడు అనుకోండి కడు తిరుగుతున్నాయి కడు తిరుగుతున్నాయి ఆనెంత సౌకుమార్యం కలిగిన ఆవిడ ఇంత సౌకుమార్యం కలిగిన ఆవిడ తన మీద ప్రేమతో తన కోసమని నడిచొస్తోంది వనవాసానికి సిద్ధపడి ఎంత కష్టపడుతోంది ఆవిడ ఇంకా ఎంత దూరం అండి అంటే తండ్రి పిలిచి నాయన పరిపాలన కాదు అరణ్యానికి వెళ్ళన్నా ముఖంలో ఒక్క మార్పు లేని రామునికి మొట్టమొదటి కన్నీటి బొట్టు ఎప్పుడు పడింది అంటే సీతమ్మ ఇలా అడుగుతుంటే కన్నీటి బొట్టు కలిగింది రామచంద్రుడికి ఇంత సౌకుమార్యం కలిగిన ఆవిడ నా మీద ప్రేమతో క్లిష్టం గ్రావసు మాలతి మృదుపదం విశ్లిష్య వాసోవనే జాతో ధిగస్తు యువయోహో స్వాతంత్ర్యమత్యంకుశం భట్రవర్ ఏమంటారండి అసలు అమ్మా మీకు చెప్పేవాళ్ళు ఎవరు లేక ఎంతచేత మీ పైన ఇంకెవరూ లేకపోవడం వలన మీ ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తున్నారు భూలోకంలోకి దిగి ఎందుకు అరణ్యంలో నువ్వు నడవాలి అదే ఎవడైనా మీ పైన పెద్దవాళ్ళు ఉండుంటే ఎవరైనా అలా కష్టపడినిచ్చేవారా మిమ్మల్ని ఎవడు మీకు పైన ఎవడు లేరు మీరే జగత్తుకి జననీ జనకులు గనక మీ స్వేచ్ఛతోటి ఈ లోకంలోకి వచ్చి సుఖంగా ఇంటి పట్టున ఉండక అరణ్యంలో క్లిష్టం గ్రావసుమాలతీ మృదుపదం ఎంత సుకుమారమైన పాదం ఈ పాదంతో ఈ రాళ్ల మీద నడుస్తుంటే అవతారం జాలించి వెళ్ళిపోయాడు రామచంద్రుడు ఏం చెప్తాడండి శ్రీ మహర్షి ఊరికే వెళ్ళిపోలేదండి ఆయన ఏం చేశాడు ఆయన భక్తుల హృదయములలో తన పాదార విందములను ఉంచి వెళ్ళిపోయాడు అన్నాడు ఆయన ఎలా విద్ధం దండగ గండగై ఆ రామచంద్రుడి పాదాలు ఎలా ఉన్నాయో తెలుసినా ఆయన అరికాళ్ళు చూస్తే దండకారణ్యంలో నడచినప్పుడు భరతుడు భక్తి పేరుతో ఉన్న చెప్పులు పట్టుకోయాడు కనుక ఈ దండకాటవులో నడిచి నడిచేటప్పటికీ ఆ ముళ్ళు గుచ్చుకొని రాళ్ళు గుచ్చుకొని ఉన్నటువంటి పాదార విందములను భక్తుల హృదయములలో నిరంతరం స్థాపించి వెళ్ళిపోయాడండి అంటారు కనుక దంపతులు ఇద్దరు ఒకరిని మించిన వాళ్ళు ఒకళ్ళు రామచంద్రుడికి సీతమ్మని చూచిన తరువాత ఎంత ఏమంటాడండి భవభూతి ఎంత అందంగా అంటాడండి తన బాహువుని ఆవిడికి ఊతగా ఇస్తూ ఎంత అందంగా చెప్తాడండి అలాంటి సీతమ్మను చూడగానే మొట్టమొదటి కన్నీటి బొట్టు రామచంద్రుడికి అప్పుడు కారింది ఏం చేయాలి ఇప్పుడు అవనీ ఓ భూదేవి తవసుదేయం అమ్మా అమ్మ ఈ సీతమ్మ ఎవరో తెలిసిన భూదేవి నీ కూతురు భూజాత కదండి సీతమ్మ కనుక అమ్మ నన్ను పట్టించుకో పట్టించుకోకపో నాకేం బాధ లేదు కానీ సీతమ్మ నడిచి పెడుతుంది కనుక త్యజ జ కఠినత్వం జానగీయాతి అరణ్యం సీతమ్మ నడిచి పెడుతోంది కనుక కొంచెం మీ అమ్మాయి పాదాలకైనా మెత్తగా ఉండమ్మా అని అభూదేవిని ప్రార్థిస్తున్నట్టు రామచంద్రుడు ఇంత కష్టం అరణ్యం అంటే వీళ్ళిద్దరు స్వేచ్ఛాజీవులు వీళ్ళిద్దరికి పరిచర్యలు చేసేవాడు లక్ష్మణుడు ఇప్పుడు ఈ లక్ష్మణుడు ఒకవేళ ఏ క్షణంలో అయినా ఎరక్కబోయి అన్నాను అన్నయ్య వస్తానని ఇంత ఊడిగం చేయాలని నాకు తెలియదని అనుకుంటున్నాడేమో పాపం పిల్లవాడు ఎందుకు కష్టపడాలి పోనీ ఇంకో అవకాశం ఇద్దాం వెళ్ళిపోతే పంపించేద్దాం సుఖపడతాడు అని రాముని ఉద్దేశం ప్రేమ అందుచేత తోటి అలా చెబితే వెళ్ళాడు కనుక ఆయన నాయన వెళ్ళి మా అమ్మగారిని మీ అమ్మగారిని జాగ్రత్తగా చూడరా అని అంటే లక్ష్మణుడు నవ్వేసి అంటే ఏమిటి నీ అభిప్రాయం మా అమ్మగారిని మీ అమ్మగారిని నేను చూడాలా ఆవిడో రాజుగారి కూతురు ఈవిడో రాజుగారి కూతురు వాళ్ళు పుట్టింటి నుంచి అరణంగా తెచ్చుకున్న సంపదలే బోలెడున్నాయి నాలాటి వాళ్ళని కొన్ని వేల మందిని పోషించగలిగిన వాళ్ళు వాళ్ళు వాళ్ళని చూడ్డానికైతే నేను వెళ్ళక్కర్లేదు అది అయి ఉండదు నీ అభిప్రాయం బహుశా అరణ్యానికి వచ్చాం కదా కష్టపడుతున్నావు ఎక్కడైనా సుఖపడతానని అనుకుంటున్నావేమో నువ్వు నాకు ఐశ్వర్యం వాపి కామయే నద్వయా వినా ఏమన్నాడండి ఆయన నామరత్వం అహం వృణే నాకు నువ్వు అమరత్వం ఇస్తానన్నా అక్కర్లేదు నా దేవ లోకాక్రమణం నామరత్వమహం రుణే ఐశ్వర్యం వాపి లోకానం కామయే నత్వయా వినా అమరత్వం నాకు అక్కర్లేద్దు ఎవడు అమరత్నం అంటే నేవ లోకాక్రమణం దేవలోకమును నువ్వు ఇస్తానన్నా అక్కర్లేదు దేవలోకం అంటే అది మాట్లాడుకునేవాడు రామచంద్రుడు లక్ష్మణుడు వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నాడంటే ఆ పదాలకే అర్థం వాళ్ళ స్థాయిలో ఉంటుంది తప్ప మన స్థాయిలో ఉండదు కనుక నా అమరత్వమహం రుణే నా దేవలోకాగ్రమణం దేవలోకమును నువ్వు ఇస్తానన్నా నాకక్కరలేద్దు అని దేవలోకం అంటే ఇంద్రుడు చంద్రుడు ఉండే దేవలోకం అనే అర్థం కాదు దేవానాం పూర్ అయోధ్యా దేవతలందరూ ఉండే నగరం విష్ణులోకం వైకుంఠలోకం వైకుంఠాన్ని నువ్వు ఇస్తానన్నా అన్నయ్య నాకు అక్కర్లేదు నా దేవ నా నామరద్వమహం రుణే ఏదో ఆ నిత్యసూరి పదవి ఉంది కదా అది కూడా నాకు అక్కరలేదు ఐశ్వర్యం వాగాన లోకాలన్నింటినీ కట్టగట్టి ఇచ్చి పరిపాలించుకొమ్మనమన్నా కామయే నేను కోరను నాకు వద్దు రామచంద్రుడు ఒరేయ్ లక్ష్మణ నువ్వేం మాట్లాడినా ఇక్కడ రికార్డ్ అయిపోతుంది గట్టిగా చెప్పు ఏం అక్కర్లేదా నిజంగా అక్కర్లేదా నిజంగా వెళ్ళవా నువ్వు అన్నాడాయన నీ విడిచిపెట్టి ఉన్న మహానుభావుడియన అలాంటి వాడిని నీకేమైనా ఎది రాజ్యస్య హేతో రాజ్యం మీద వ్యామోహం ఉందంటే ఎంత బాధపడతాడండి సిగ్గుపడిపోయి ఒక్కసారి తనలోనికి తాను కుంచుకుపోయాడు లక్ష్మణ్ రామచంద్రస్వామి ఎందుకంత పరుషంగా మాట్లాడాల్సి వచ్చింది అంటే ఇంత పరుషంగా మాట్లాడకపోతే ఆ కోపం తగ్గేలా లేదు ఆయన కోపపు స్థాయి అలా ఉంది కనుక వినలేని మాట ఏదో అనాలి అంటే కానీ తగ్గడు ఆయన ఒక్కసారి దిగాడు దిగిన తర్వాత దగ్గరికి పిలిచి ఎవరైనా ఆయన నిన్ను భరతుణ్ణి శత్రుఘుణ్ణి విడిచిపెట్టి ఉండే సుఖం అనేది నాకు ఏదైనా ఉందిరా బహుశ మనం చూడ్డానికి వస్తున్నట్టున్నాడు భరతుడు అని వచ్చాడు దగ్గరించాడు భరతుడు అన్నగారిని ఊటజే రామమాసీనం జటా మండల ధారిణం రామచంద్రుడు కూర్చొని ఉన్నాడు ఆయనను చూచాడు దీనినే నమ్మాడు వారు ఈరుంద కూర్చున్న సౌందర్యం ఎంత గొప్పగా ఉంటుందండి రామచంద్ర స్వామిది ఎక్కడ ఉంది కూర్చున్న సౌందర్యం సింహాసనం మీద కూర్చుంటే సౌందర్యం కాదు ఆ సింహాసనానికే బోలెడంత అలంకారం ఉంటుంది అక్కడ ఏవో లైట్లు అవి ఇవి అన్నీ ఉంటాయి కాదు నిజమైన సౌందర్యం తానే మొత్తం అడవినంతటిని ప్రకాశింపజేస్తూ అక్కడ కూర్చుని ఉన్నాడు ఇది సౌందర్యం అంటే దర్శించాడు ఆర్య అన్నగారు అని ఒకసారి అని నేల మీద పడిపోయాడు రామచంద్రుడు ఎలా ఉన్నాడు రామచంద్రుడు అభితహా పావ కోపమం అగ్నిహోత్రంలా ఉన్నాడు రామచంద్రుడు దుర్నిరీక్షంగా ఉన్నాడు ఆయన భరతుడిని చూడగానే ఎందుకోసమని భరతుడు అంటే ఇష్టం కదా ఎందుకంత కోపంగా ఉన్నాడు ఆయన నా అంతా బూడిదలో పోసిన పన్నీరు చేసావురా అని కోపం రామచంద్రుడికి ఎందుకు కోపం నేను ఎందుకు వచ్చాను అడవికి నా భరతుడు రాజు కావాలని నా భరతుడు సుఖపడాలని నేను అడవికి వస్తే మడ నువ్వు కూడా నా అలాగే జటలు ధరించి ఈ నారబట్టలు కట్టుకుని నేల మీద వచ్చి పడితే మరి కోపం రాదండి ఇంత అందంగా చెప్తాడు జటిలం ప్రాంజలిం పతితం భూమి జటిలం చీరవసనం ప్రాంజలిం పాతీతం భూమి కారణాలు ఇవన్నీ కారణాలు రామచంద్రుడికి ఎందుకంత కోపం వచ్చింది అంటే ఎలా ఉన్నాడు భరతుడు జటిలం ఈయన జటలను ధరించి ఉన్నాడు అది చూడగానే రామచంద్రుడికి కోపం మా నాన్నగారికి ఈ భరతుడు అంటే ఎంత ప్రేమ ఎంత ప్రేమ అండి వాళ్ళ నాన్నగారికి ఏవైనా సుగంధ తైలాలు కేశములకు రాసుకునే తైలాలు మరి వాళ్ళందరూ రాజకుమారుడు కదండి చక్కగా అందంగా రాసుకుంటారు అలాంటి తైలములు ఎవళ్ళైనా పట్టుకొని వస్తే మొట్టమొదటగా దశరథ చక్రవర్తి ఎవరి కోసమని ఎంచుతాడు అంటే ముందు భరతుని కోసమని ఎంచి పక్కన పెట్టేసిన తర్వాత రామచంద్రుడు లక్ష్మణుడు ఇంత అందమైన కేశపాసములు మా నాన్నగారికి ఇష్టం వీడు అందమైన కేశపాశాలు అంటే అలాంటి వాడు జటలు ధరిస్తాడా అని కోపం రామచంద్రునికి జటిలం చీరవసనం నారబట్టలు కట్టుకున్నాడు బట్టల మూట గుమ్మంలోకి వస్తే దశరథ చక్రవర్తి మొట్టమొదటగా సెలెక్ట్ చేసేది భరతునికి ఏ రంగు నొప్పుతుంది అది తీసి పక్కన పెట్టేసిన తర్వాత ఒరే రామ నీకు నచ్చింది తీసుకోరా శత్రుఘ్న నీకు నచ్చింది తీసుకోరా అంటాడు అలాంటి భరతుడు ఇవాళ నారబట్టలు కట్టుకుని వస్తే రామచంద్రునికి కోపం చీరవసనం ప్రాంజలిం నమస్కారం పెట్టుకుని ఉన్నాడు భరతుడు అయోధ్యలో ఎప్పుడు భరతుడు రాముడికి నమస్కారం పెట్టడు రామచంద్రుడే భరతుడికి నమస్కారం పెడతాడ నిత్యకృత్యం ఇది ఎందుకని ఏదైనా కౌశల్యాదేవి రామచంద్రుడి కోసమని ఏ మైసూర్ పాగో తెచ్చిపెట్టింది అనుకోండి రామచంద్రుడు తినడు ఆయనకి భరతుడు తింటే కానీ ప్రీతి ఉండదు కనుక ఆ భరతుడిని పిలిచి ఒళ్ళో కూర్చోపెట్టుకుని ఒరే భరతయి తినరా అని అంటే భరతుడు నాకొద్దు అంటే ఈయన బతిమాలకుంటాడు వరే నమస్కారం పెడతాను తినరా అని ఎప్పుడు ఈయన నమస్కారం పెట్టేవాడు భరతుడికి అలాంటిది భరతుడు వచ్చి నమస్కారం పెట్టుకుని పడి ఉన్నాడు ప్రాంజలిం పతిదం భూమి నేల మీద పడిపోయి ఉన్నాడు ఆయన ఇది చూడగానే మరింతకో కారణమేమి రామచంద్రుడు ఊయలలో పెరిగాడు లక్ష్మణుడు ఊయలలో శత్రుఘ్నుడు ఊయలలో పెరిగాడు కానీ భరతుడు ఊయలలో పెరగలేదు ఎందుచేత అంటే దశరథ చక్రవర్తి అమ్మో ఉయ్యాల్లో పడుకోబెడితే మా భరతుడి సుకుమారమైన శరీరానికి ఆ పరుపు ఎక్కడ గుచ్చుకుంటుందో అని ఒడిలో పడుకోబెట్టుకుని పెంచు మా నాన్నగారికి అంత ప్రీతిపాత్రుడు సుఖపడతాడు అనుకుంటే వచ్చి నిష్కారణంగా ఇలా కష్టపడుతున్నాడే అని కోపం రామచంద్రునికి కనుక అసలే భరతుడంటే నాకు ప్రేమ వల్లమాలిన ప్రేమ ఇప్పుడు కనుక నేనే కొంచెమైనా మెత్తపడ్డానా ఈ ఏదో మాయ మాటలు నన్ను తీసుకెళ్ళిపోతాను కనుక అమ్మో చాలా జాగ్రత్తగా గట్టిగా ఉండాలి మనం అనుకుని అడిగానే ఏ చెప్తారండి వాల్మీకి మహర్షి అడిగిన ప్రశ్నలలో జితక్రోధహ కహ కోపమును జయించిన వాడెవరు చాలా జాగ్రత్తగా గమనించాలి కోపము లేనివాడెవరు అని అడగలేదు వాల్మీకి మహర్షి కోపమును జయించిన వాడెవరు అని అడిగాడు అంటే అర్థం ఏమిటి కోపం లేకుండా ఉండకూడదు అవసరమైనప్పుడు కోపం ఉండాలి కానీ కోపం ఆయన వశంలో ఉండాలి ఆయన ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు కోపం రావాలి అలా క్రోధం ఆహారయ ద్రామహ అన్నట్లుగా అప్పుడప్పుడు ఈయన వశంలో ఉంటుంది కనుక కోపాన్ని తెచ్చుకుంటాడు ఈయన ఇప్పుడు భరతుడి దగ్గర ఉన్నప్పుడు మనం కనుక మృదువుగా కనబడ్డామా ఈ భరతుడు మన నెమ్మదిగా మనం తీసుకుని వెళ్ళిపోతాడు అనుకుని భరతుడిని ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఒరే నాయన భరత శ్రీకృష్ణ భగవానుడు గీతలు చెప్పాడు కదండి భారతంలో గీతలు భాగవతంలో గీతలు రామాయణంలో కూడా గీతలు రామాయణంలో ఎవరు చెప్పారండి గీతలు రామగీతలు రామచంద్రుడు చెప్పాడు ఎక్కడ చెప్పాడండి ఇదిగో ఇప్పుడు భరతుడికి చెప్తాడు గీతలన్నీ రామచంద్రస్వామి ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఎందుకంటే ఈయన రాజ్య పరిపాలన చేయాల్సిన వాడు కదా రాజుగారికి ఏ ఏ ధర్మములు ఉండాలో ఆ ధర్మాలన్నీ అడిగే నెపంతో ధర్మములను బోధించాలి కనుక ఈ భరతుణ్ణి కూర్చోబెట్టుకుని ఖచ్చిత సరిగ్గా అంటారు దీన్ని కూర్చోబెట్టుకుని ఒరే నాయన నాన్నగారు జీవించి ఉండగా నువ్వు ఇలా రావడం తగునా ఒకవేళ ఏమైనా అయ్యిందా చిన్నపిల్లవాడిని చేసి శత్రువులు ఎవరైనా రాజ్యం లాక్కున్నారా ఇలా ఈ వేషంతో ఇలా వచ్చావు నువ్వు అని గబా ధర్మాలన్నీ అడిగాడు అడిగిన తర్వాత చివరగా రామచంద్రస్వామి నాయన ఒక్కడివి ఏ నిర్ణయం తీసుకోవడం లేదు కదా ఎందుకోసం అని అంటే ఒక్కడివి నిర్ణయం తీసుకుంటే అది పొరపాటైతే ప్రజలందరూ ఇబ్బంది పడతారు అందరితోటి ఆలోచించి ఏ నిర్ణయం చేయడం లేదు కదా అన్న అందరితోటి ఆలోచిస్తే తెగదు ఒక్కొక్కడో ఒక్కొక్కలా చెప్తాడు అసలు పని జరగదు కనుక ప్రభు అంటే ఎలా ఉండాలి అంటే ఆ ప్రభువు ఏమనుకుంటున్నాడు అనేది ఎప్పుడు తెలియాలంటే పని జరిగిన తర్వాత తెలియాలి కనుక ఆయన మనసులో ఏముందనేది కార్యం అయిపోయిన తరువాత ఓ ఇదా ప్రభువు యొక్క అభిప్రాయం అనేది తెలియాలి అలా ఉండాలి అలా పది మందితోటి నువ్వేం ఆలోచించడం లేదు కదా అని ఒక బాగా కొన్ని ప్రశ్నలు అడిగి చివర యా వృత్తి వర్తసే తాతహ యాం జన ప్రపితామహ ప్రపితామహ తాం వృత్తిం వర్తసే తాత అడి నాయనా మన తాతగారు ఎలా నడుచుకున్నారో మన నాన్నగారు ఎలా నడుచుకున్నారు నువ్వు కూడా అదే మార్గంలో నడుస్తున్నావు కదా అని అంటే భరతుడు రామచంద్రుని కేసి చూసి చమత్కారంగా ఒక నవ్వు నవ్వునవ్వట్టు ఏమిటి నువ్వు శుద్ధులు ఒకళ్ళకు చెప్పడానికేనా వాళ్ళు కూడా పాటించడానికా అని అందులో అభిప్రాయం ఇంకా నాకు ఇన్ని ధర్మాలు చెప్తున్నావు నువ్వు ఏమడుగుతున్నావు నన్ను మన నాన్నగారు ఎలా నడుచుకున్నారో మన తాతగారు ఎలా నడుచుకున్నారో అలా నడుచుకుంటున్నావా నేను నడుచుకుంటున్నాను నువ్వే నడుచుకోవటం లేదు ఆ సంగతి చెబుదామనే వచ్చానన్నాడు నేను నడుచుకోవటం లేదా మన వంశంలో ఎప్పుడైనా పెద్దవాడు ఉండగా చిన్నవాడు రాజ్యం పాలించడం అనేది ఉందా లేదు కదా మరి నువ్వు ఉండగా నేను రాజ్యం పాలించడం ఏమిటయా నువ్వు పాలించాలి కానీ ఈ విషయం నీకు విజ్ఞాపనం చేద్దామనే వచ్చానన్నాడు ఆయన తండ్రి గారు మరణించారన్న వార్త విన్న రామచంద్రుడు మరి ఆ లోపల ఉన్నటువంటి లక్ష్మణుడికి సీతమ్మకి చెప్పాలి అన్నగా చెప్తాడండి ఆయన సీతే మృతస్థే శశుర పిత్రాహీనోసి లక్ష్మణ సీత నీ మామగారు మరణించినారు తండ్రి లేనివాడి అయిపోయావురా లక్ష్మణ భరతో దుఃఖమాచష్ట భరతుడు చాలా విచారకరమైన వార్తలు చెప్పాడు నాన్నగారు మరణించారన్న సంగతి అని చెబుతూ చాలా చమత్కారంగా చెప్తాడు సరే సీతమ్మ నీ మామగారు మరణించారు ఏమనాలి లక్ష్మణస్వామితోటి లక్ష్మణ మన తండ్రి గారు మరణించారా అనాలి అనడు లక్ష్మణ తండ్రి లేనివాడివి అయిపోయావురా అంటాడు ఏ ఈయన అవ్వలేదా తండ్రి లేనివాడు ఈయన తండ్రి లేనివాడు అయ్యాడు కదా ఆ మాట అనడు ఎందుకన్నాడు ఈయన అంటే కొంచెం ఎదరికి పెడితే ఆ సంగతి ఏదో మనకి తెలుస్తుంది బాధపడ్డాడు జ్యేష్ఠుడు ఈయన కర్మలను చేయవలసిన వాడు ఈయన కనుక ఎప్పుడున్నా ఎక్కడ ఉన్నా ఎప్పుడు వచ్చినా ఎన్నేళ్ళు ఈ కర్మ అనేది జ్యేష్ఠుడిని ఆశ్రయించి ఉంటుంది కనుక వాడు మళ్ళా ఇన్ని రోజుల కార్యక్రమాన్ని నిర్వహించాల్సిందే రామచంద్రుడు కూడా తండ్రి గారికి మళ్ళా తర్పణాధులు అన్నిటినీ నిర్వహించాడు ఆయన ఐంగుది పిణ్యాకం అని ఏం చేస్తాడు ఈయన ఈయన ఆహారంగా స్వీకరించేదే ఆ పిళ్ళు ఈ పిళ్ళు దుంపలు వాటి పిళ్ళతోటి ఆహారం స్వీకరిస్తాడు ఇప్పుడు తండ్రి గారికి తర్పణం చేయాలంటే అదే పిండితోటి తండ్రి గారికి తర్పణం చేసి ఎవరియన మహా చక్రవర్తి కానీ ఆయనకి తర్పణం చేస్తూ ఆయనకి పిండ ప్రదానం చేయాల్సి వస్తే ఏం పెట్టాల్సి వస్తుంది పిండితోటి ఆయనకి పెట్టాల్సి వస్తుంది నాన్నగారు ఏం చేయమంటారు నన్ను యదన్నహా పురుషోభవతి తదన్నా తస్య దేవత పురుషుడు ఏ అన్నము తింటాడో ఆయన దేవతలు కూడా ఆ అన్నమునే తిందురు కా లేకపోతే సాగదు దేవతలు గొంతమ కోరికలు కోరారు అనుకోండి నాకే లేదు నీకెక్కడ పెట్టనని ఆ దేవుని తీసుకెళ్ళి ఏ దేవాలయంలోనో అప్పు చెప్పిస్తాడు అందుకని దేవతలు పాపం అలా యాగి చేయరు నాయన నువ్వేం పుచ్చుకుంటే అదే పెట్టరా నాయన పత్రం పుష్పం ఫలం దోయం యోమే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్తి భరతం అశ్రామి అన్నాడు కదా భగవంతుడు ఒరే నాకు నేను ఇంత మనిషిని కనపడుతున్నాను కనుక అంత తినేస్తాను అనుకోకురా నువ్వు ఏమిచ్చినా చాలురా పత్రం ఓ ఆకిస్తే చాలురా పుష్పం ఓ పుష్పమిస్తే చాలురా నీళ్ళు ఇస్తే చాలురా ఓ పండిస్తే చాలురా చెప్పాడు ఆయన అంటే అర్జునుడు ఓసారి పైకి కిందికి చూసేట కృష్ణ భగవానుడికేసి ఏంటి ఇవేవో తేరగా వచ్చేసినట్టు చెబుతున్నావు నువ్వు అన్నట్టు చూసినట్టున్నాడు అర్జునుడు కనుకనే కృష్ణ భగవానుడు వెంటనే ఒరే నాయనా సరే సరే నా కోసం నువ్వేంత యత్ కరోషి యశనాశి ఒరే నువ్వు రోజు భోజనం చేస్తున్నావా లేదురా అయ్యో మూడు పూట్ల చేయకపోతే కుదరదండి కనీసం రెండు పూట్లైనా చేయాలి ఎందుకంటే వేదమంత్రం రెండుసార్లుకే పరిశీతన మంత్రం ఉంది ఇప్పుడు డాక్టర్ని చెప్పినట్టు మూడు గంటలు ఒకసారి తినేస్తామంటే కుదరదు మరి వైదికంగా బతికేవాడు రెండుసార్లు సాపాటు చేయాలి మూడో మంత్రం లేదు కనుక చేస్తున్నానండి మరి అలా చేయడం కోసమని నువ్వు కూడా ఏదో పదార్థం తెచ్చుకుంటావు అదాది తెచ్చుకోవడానికి ఏదో కష్టపడి పని చేస్తావు కదా నువ్వు తినేదాన్నే ఓసారి కృష్ణ అర్పణ అనరా చాలు నాకోసం ఏం చేయక్కర్లేదు నువ్వు తినేదే అంటాడు కదండి కనుక ఎదన్నా భవతి తదన్నా తస్య దేవతే దేవత ఏదైనా ఆచరణయోగ్యంగా ఉండాలి ధర్మం ఆచరణ యోగ్యం కాని ధర్మాలు చెబితే అవి పుస్తకాలకే పరిమితం అవుతాయి తప్ప ఎవ్వడూ పాటించడు కనుకనే దేవతలను ఆరాధన చేసినప్పుడు తానేమి స్వీకరిస్తాడో దానినే సమర్పిస్తాడు స్వీకరిస్తారు దేవతలు కనుక ఇదిగో నేను మద్దత్తం నేను మీకు ఇచ్చేటటువంటి దీన్ని మీరు స్వీకరించండి అని తండ్రి గారికి చేయాల్సిన క్రియాకలాపములు అన్నీ చేసిన తరువాత అందరూ కూర్చున్నారు రామచంద్రుడు భరతుణ్ణి నాయన నువ్వు ఇలా రావడం న్యాయమా అని అడిగితే ఆయన అయ్యా మా తల్లిగారు కోరింది తప్ప నేనే పాపము ఎరుగను దయచేసి నువ్వే వచ్చి రాజ్యాన్ని పాలించవలసినది ఇదే ప్రజలందరి అభిప్రాయం తల్లుల అభిప్రాయం చెప్పాడాయన రామచంద్రుడు తండ్రిగారు మరణించినంత మాత్రం చేత తండ్రి గారి మాట పోతుందా ఆయన నన్ను వనవాసం చేయమన్నాడు వనవాసం చేస్తాను నిన్ను రాజ్యం పాలించమన్నాడు రాజ్యం పాలించు త్వం రాజా భరత భవనరాణాం నువ్వు ప్రజలందరికీ రాజువి కా అది తండ్రి గారు నీకు విధించిన ధర్మము అహమపి రాజారాణ్ మృగాణాం నేను మృగముల కనిటికీ ప్రభువును అడవిని శాసిస్తూ ఉంటాను ఇది నాన్నగారు చాలా తెలివైన వాడు విషయ విభాగం అంటే తన యొక్క సామ్రాజ్యాన్ని తాను మరణించడానికి ముందే విభాగం చేసి ఉంచాడు ఆయన ఇదిగో పెద్దవాడి వాట ఇదిగో చిన్నవాడి వాట చిన్నవాడి వాట ఏమిటి భరతుని వాట రాజ్యము పెద్దవాడి వాట అరణ్యము ఆయనే చేశాడయ విషయ విభాగం కనుక దానిని పాటించడమే మనం అన్నాడు ఈయన రామచంద్రస్వామి అలా కాదు నువ్వే వహించాలి రాజ్యభారాన్ని బలిష్టమైనటువంటి వృషభరాజం మోయవలసిన బరువును లేక దూడమొయ్యగలదా కనుక నీవే పరిపాలించాలి ఈ రాజ్యాన్ని అన్నాడు భరతుడు నేను తండ్రి గారి మాటను ఎవదాటలేనన్నాడు రామచంద్రస్వామి